రాయకల్ను గత 3-4 సంవత్సరాల నుంచి ఈ డెంగ్యూ జ్వరాలతో చాలామంది చాలా రకంగా ఆరోగ్యం పరంగా కూడా చాలా డ్యామేజ్ అవడం జరిగింది. అంతేకాకుండా చాలా ఖర్చుల పాలు కూడా అయిండు. ఇది ముఖ్యంగా మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ వాళ్ళు ఇక్కడ తగు చర్యలు తీసుకున్నప్పటికీ డెంగ్యూ వ్యాధి కంట్రోల్లోకి రాలేదు. దీని గురించి మరి ఎందుకు రావట్లేదు అని చెప్పి బాగా చదివి అన్నిట్లో చూసిన తర్వాత ఇది బయట ఉండే దోమ కాదు ఇంట్లో ఉండే దోమతోటే డెంగ్యూ వస్తుంది అన్నది మనకు అర్థమైంది. మరి ఈ విషయం ప్రజలందరికీ తెలియాలి. ఎందుకంటే బయట ఎన్ని చేసినా కానీ ఇంట్లో మనం తగు శుభ్రత పాటించకుండా తగు చర్యలు తీసుకోకుండా ఈ డెంగ్యూ ఇట్లే పోయే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అందరికీ సవివరంగా అర్థమయ్యేటట్టు ఎందుకంటే ప్రతి ఒక్క పౌరుడు దీంట్లో బాధ్యత తీసుకుంటేనే ఊర్లో మొత్తం డెంగ్యూ కంట్రోల్లోకి వస్తుంది. మళ్ళీ ఏ ఒక్కరికి కొద్ది అశ్రద్ధ చేసినా కానీ ఈ డెంగ్యూ అనేది అలానే ఉంటుంది. కాబట్టి దాన్ని ఉద్దేశించి ఈరోజు ఈ పాంప్లెట్ను ప్రజలందరికీ అందుబాటులో ఉంచే విధంగా మన గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీ సంజయ్ కుమార్ గారి చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించి మున్సిపాలిటీకి 10,000 కాపీలు అందజేయడం జరుగుతుంది. మోరక జ్వరాల గురించి ప్రాబ్లం చాలా రాయకులు ఎక్కువ ఉండడం వల్ల మన మున్సిపాలిటీ యొక్క కౌన్సిలర్స్ అంతా యూతే వాళ్ళు నా దగ్గరకు వచ్చి అన్న మనము ఇంత ఏ మున్సిపాలిటీలో ఇంత నీట్నెస్ మెయింటైన్ చేయము మన దగ్గరనే డెంగ్యూ ఎందుకు వస్తుందని వీళ్ళకి డౌట్. ఎవ్రీడేస్ ఈ మూర్లను శానిటైజ్ చేయడం స్ప్రేస్ చేయడం అట్లా చేసినా కానీ మళ్ళీ మ్యాక్సిమం రాయకల నుంచే కేసెస్ ఎందుకు వస్తున్నాయి అని చెప్పి ఇక తమ్ముళ్ళు టెన్షన్ పడ్డు. ఎందుకంటే రాయకల అభివృద్ధి వీళ్ళు కోరుకొని నిమిషం కష్టపడుతున్నారు. మళ్ళీ డెంగ్యూ బాగా మ్యాక్సిమం ఎందుకు వస్తుంది అని వీళ్ళు టెన్షన్ పడుతున్నారు. దీనికి ఇది కొట్టేయడానికి కారణం మెయిన్ అదే. ఎందుకంటే అందరూ రోడ్ల మీద క్లీన్గా ఉంది అట్లా ఎందుకు వస్తుందంటే ప్రాబ్లం రోడ్లలో కాదు ఇండ్లలో ప్రాబ్లం. ఆ దోమ డెంగ్యూ జ్వరం దోమ అనేది మంచి నీటి మీదనే పెరుగుతుంది. మనకు రోడ్ల మీద మురుగునీరు ఉంటుంది పెరగనే పెరగదు. మున్సిపాలిటీ వాళ్ళు ఏంది మురుగునీరునే క్లీన్ దాని మీదనే స్ప్రే చేస్తారు ఇంట్లో పట్టించుకోరు. ఎందుకంటే ఇంట్లోకి రారు కదా వాళ్ళు. ఇంట్లో ఎవరి ప్రతి ఒక్కరి బాధ్యత మంచినీళ్ళు ఒక వారం రోజులు స్టోర్ అయింది అంటే కథ మళ్ళీ దోమ గుడ్డు పెడుతుంది దాని నుండి 800 దోమలు వస్తాయి. అది చాలామంది తెలియదు. ఆ నీట్నెస్ ఇంట్లో వేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది మీది. మిమ్మల్ని మోటివేట్ చేయాల్సిన బాధ్యత కౌన్సిలర్లు. సో ఆ ఉద్దేశంగానే ఈ కంప్లైంట్స్ చేయడం జరిగింది. ఇది కౌన్సిలర్లు ప్రతి ఒక్క ఇంటికి పంపిస్తూ ఇంట్లో నీట్నెస్ మెయింటైన్ చేయడానికి కూడా మీ యొక్క పాత్ర ఉండాలని నేను ఆశిస్తూ ఇది మెయిన్గా ముద్రించడానికి కారణం అదే. సో ప్రతి ఒక్కరూ మంచి నీట్నెస్ మెయింటైన్ చేస్తే అసలు లైఫ్ లాంగ్ డెంగ్యూ జ్వరాలు అనేది రావు. అంత మంచి దీనిలో క్లియర్గా వివరించడం జరిగింది. ఇది కౌన్సిలర్ల యొక్క బాధ్యత. కౌన్సిలర్ అంటే ఇక మా తమ్ముళ్ళ బాధ్యత. అందరు తప్పకుండా ఇంటింటికి ప్రచారం చేయాలని కోరుకుంటూ ఈ సంజయ్ కుమార్ సార్ ద్వారా పెట్టడం ఎందుకంటే అందరికి మోటివేషన్ ఉంటుందని సార్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది. మోర కళావతి మెమోరియల్ ట్రస్ట్ అదేవిధంగా ఆక్స్ఫర్డ్ అభ్యాస స్కూల్ ఆధ్వర్యంలో డెంగ్యూ జ్వరాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాయకల్లో పాంప్లెట్ రిలీజ్ చేయించిన మిత్రులు రవి గారికి సోదరుడు డాక్టర్ సుమన్ గారికి కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ వార్డు మెంబర్లకు అదేవిధంగా సీనియర్ నాయకులు లక్ష్మణన్న గారికి మోహనన్న గారికి యువ నాయకులకు కోఆర్షన్ సభ్యులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలా మన డెంగ్యూ దోమ చాలా చిన్న దోమ అది ఉడితే మనకు లక్షలలో ఉండే రక్త కణాలు వేలలకు పడిపోయి రక్తహీనత అయిపోయి జ్వరంతో పాటుగా శరీరంలో అంతా కూడా జ్వరం బలహీనత అవుతుంది. మనం దవాఖానాలకు పోగానే రక్త కణాలు తగ్గినాయి అనగానే ఆగమాగం అవడు అవి మరీ బాగా తగ్గేసరికి రక్త కణాలు ఇచ్చుడు చాలా డబ్బులు ఖర్చు అవడు దాంతోపాటు కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోతున్నాయి. మరి ఇంతకుముందు చాలా స్పష్టంగా మంచిగా అర్థమయ్యే విధంగా సుమన్ గారు రవి గారు చెప్పారు ఈ దోమ అనేది ఎక్కడ పెరుగుతుంది అంటే ఇళ్ళలో పెరుగుతుంది. పాడుబడ్డ టైర్లల్లా కుండీలల్లా చెత్త కుండీలల్లా ఎక్కడైనా మూలకు నీళ్లు ఉంటే మంచినీళ్ళలో పెరుగుతుంది.
ఈ తెలంగాణ కంటే పొద్దుదాకానే ఎక్కువ కుడుతుంది కాబట్టి ఇదివరకే గౌరవ మన మంత్రివర్లు కేటి రామారావు గారు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు అనే ఒక కార్యక్రమం పెట్టారు అంటే ఆ 10 గంటలకు 10 నిమిషాలు వారానికి ఒకసారి ఇంట్లో మన కూలర్లలో ఉన్న నీళ్ళో కుండీలలో నీళ్ళో ఏదైనా ట్రేలర్లలో ఉన్న నీళ్ళో అన్ని సాఫ్ చేసుకొని కొద్దిగా మూలలలో కాడ ఈడ పదన ఏదైనా బూజు అది ఏది ఉంటే అంత దులుపుకుంటే ఒక దిక్కు అంత శుభ్రత ఉంటుంది రెండోది ఈ బీమార్లు రావనే ఆలోచనతోటి మరి కార్యక్రమాన్ని పెట్టారు చాలాసార్లు చేసినాం దాన్ని మేము కూడా చేసి టీవీలలో ఇదంతా కూడా పబ్లిసిటీ ఇచ్చినాం మరి ఇక ఈ విషయంలో ప్రస్తుతం ఇంకెక్కువ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది వానాకాలం అక్కడ ఏదో కొద్ది నీళ్ళు ఎక్కడో పడతాయి తెలవకుండానే అట్లా దోమ పెరగడం ఇంతకుముందు చెప్పినట్టు జ్వరం వచ్చుడు దాంతోపాటు శరీరంలో రక్త కణాలు పడిపోవడం ఆ రక్త కణాలు పడిపోయి బలహీనం అవడం దవాఖానాలు సరికావడం మందులు డాక్టర్ ఖర్చు రక్తం మార్చుడు కణాలు ఇచ్చుడు ఇవన్నీ కూడా బోలెడు ఖర్చు అవుతుంది కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు ఎందుకంటే వైద్యం చేసుకునే దానికంటే నివారించుకోవడం అనేది వచ్చినాక ఇంకేం చేస్తాం దాకా పాలవుడే ఓ వచ్చిన గట్టిపాలెం అయితే వాలకాయ బయట పడతాం బక్క పాలెం అయితే గోవింద చూసినాం మరి ఇక్కడ మాకు తమ్ముని కూడా వచ్చింది అటు కరోనా వచ్చే కరోనా వీకెళ్ళి వచ్చిన వరకు మళ్ళీ మోపాయి రెండో వరకు ఖర్చులు తడిచి మోపాడు కాక నిద్దానికి పోతే గట్టిగా ఉన్నాను ఇంకొన్ని రాలో వైపాలు వచ్చి వాపసు కాపాడు ఇంకా కొన్ని కొన్ని దశాబ్దాలు ఆగమండి ఇప్పుడే కాదు నీ టైం బాగున్నది ఇంకా 40-50 ఎన్ని ఉండాలి వాపసు కాపించు దగ్గరదాకా పోయాడు కాబట్టి మరి అట్లా యువకుడు కాబట్టి అవుతుంది కొంతమందికి చాలా ఇబ్బంది అవుతుంది మరి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ నివారించుకోవడం ముఖ్యం నివారణ అనేది పేద విద్య కాదు ఈ పాంప్లెట్లలో రాస్తున్నది కొన్ని మాటలు కూడా ఇంతకుముందు సుమన్ గారి నోట్ ద్వారా రవి గారు నేను కూడా చెప్పినాం మీరు కూడా టీవీలలో పత్రికల్లో చూస్తారు అన్నీ తెలిసి కూడా కొద్దిగా అశ్రద్ధ చేస్తాం ఆ అశ్రద్ధ ఎవరు కూడా చేయొద్దు అని చెప్పి మరొకసారి అందరికీ మనవి చేస్తూ ప్రజలలో ఒక మంచి అవేర్నెస్ తీసుకురావడానికి అవగాహన పెంపొందించడానికి ఈ అంటువ్యాధుల నివారణ కార్యక్రమం పెట్టారు ఇవన్నింటిలో కూడా మనందరం కూడా అప్రమత్తంగా ఉండాలి గోమూత్రాలు కూడా వాడాలి చిన్నపిల్లలైతే ఫుల్ బట్టలు అవన్నీ కూడా వేయాలి పొద్దుదాక ఇక్కడ పిల్లలు ఆడుకుంటారు బయట దోమలు ఏమనుకుంటే డెంగ్యూ వచ్చే అవకాశం ఉన్నది మనం కూడా నిండుగా బట్టలు వేయాలి అన్ని దీంట్లో బాగా ప్రచురించింది అందరూ కూడా చదివి దీన్ని ఆచరించాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన తమ్ముడు సుమన్ గారికి మిత్రుడు రవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ